Hi friends, welcome to M&M's Crazy Kitchen. Ivalti video healthy recipe makhana kheer ela prepare cheyalo chupinchabothunnanu. Munduga oka pan pettukoni 20 gramla pool makhana veskovali. Idi anni general stores loni available ga untundi. Idi low flame lone kasta crispy ga ayyenta varaku veganivvali. ఇలా క్రిస్పీగా అయితే సరిపోతుంది వీటిని పక్కకు తీసి చల్లారనివ్వాలి ఇప్పుడు అదే pan లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక కొన్ని జీడిపప్పు వేసి వేగనివ్వాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద 1/2 లీటర్ చిక్కటి పాలను తీసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ లోపు ఈ చల్లారిన మకానాను మిక్సీ జార్ లో వేసుకొని కాస్త పలుకుండేట్టు బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు చూశారు కదా ఇలా కాస్త పలుకుండేట్టు బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మకానా పౌడర్ వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంచులకు పట్టిన మేగడను పాలల్లో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పాలు సగం అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఇప్పుడు ఇందులో పావు కప్పుకి కాస్త తక్కువగా పంచదార వేస్తున్నాను మీకు కావాల్సితే పావు కప్పు వేసుకోవచ్చు ఈ పంచదార అంతటిని బాగా కలుపుకోవాలి అలాగే 2 టేబుల్ స్పూన్ల కుంకుమ పువ్వు నానబెట్టిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి కలుపుకోవాలి ఈ మకానా కీర్ ని పూర్తిగా చల్లారనిచ్చి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి